ముందుగా మీరు స్టార్ట్ చేయండి మీరు మైక్ పక్కకి ఇస్తున్నారు కానీ మీ నుంచే మొదలు పెడదాం అనుకున్నాను నేను అండ్ మీరు మీరు ఒక జోక్ కూడా చెప్పాలి దానికి కేటీఆర్ గారు అదే మీ టాస్క్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వాలి ఎస్పెషల్లీ కేటీఆర్ గారికి నవ్వు అప్పుడే మీరు ఒక నిజమైన కమిడియన్ అని మేము ఒప్పుకుంటాం ఇది చాలా పెద్ద జోక్ ఇందు నుంచి చంద్ర నేను అదే మాడుకుంటున్నాం చాలా అందంగా ఉన్నాం అని చెప్పి మాడుకుంటున్నాం ఇద్దరం అంటే పెద్ద జోక్ ఏం లేదు దీని మీద నవ్వారా సార్ సార్ జోక్ కూడా నచ్చలేదు అని చూసారు ఫస్ట్ మన హీరోతో మాట్లాడుద్దా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ నమస్తే అండి సార్ నమస్తే సార్ సార్ కేటీఆర్ సార్ సార్ నమస్తే సార్ మీరు రావడంతో మా బలగానికి కొంచెం బలం వచ్చింది సార్ కొంచెం ధైర్యం వచ్చింది ఇక్కడ ఇంతమంది హీరోస్ ఉన్నారు మా సిద్ధు గడ్డ గారు ఉన్నారు దర్శి ఉన్నారు సుధీర్ ఉన్నారు ఇవరు కాదు సార్ మెయిన్ హీరో సినిమాకి మీరే సార్ మీరు రావడంతో చాలా హ్యాపీ అనిపించింది అండ్ సినిమా వేణన్న కోసం చెప్పాలి ఆల్రెడీ చాలామంది చెప్పి ఉంటారు వేణన్న ఎక్కడే పుట్టాడు ఎక్కడే పెరిగాడు ఇక్కడ కూరగాయలు అమ్మాడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంత తెలుసు లేదు అతను పెద్ద కరాటీ మాస్టర్ అవునా కదన్నా మీకు ఈ విషయం చాలామంది తెలియదు వేణన్న మంచి కరాటీ మాస్టర్ అక్కడికి వచ్చి హైదరాబాద్లో కష్టాలు పడి ఒక ఆఫీస్ బాయ్గా చేశాడు తర్వాత ఆర్టిస్ట్గా చేశాడు ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు మాలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ వేనన్నా థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాను ఎంకరేజ్ చేసిన మా దిల్ గారు గారు సార్ దిల్ సార్ మీకు ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఎక్కడ ఉందండి మీరు ఎక్కడ వెయిట్ చేయండి దిల్ రాజ్ గారు ఆఫీస్కి వెళ్ళిపోండి కొత్తంటే రా కమా నీకు ఏం కావాలండి అని ఇస్తానని మంచి మనసు మా దిల్లాజ్ గారిది సో కొత్త టాలెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు అండ్ సినిమా గురించి చెప్తే ఇండస్ట్రీకి చాలా పెద్ద సూపర్ హిట్లు వస్తాయి బ్లాక్ బస్లు వస్తాయి కానీ మంచి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అలాంటి మంచి సినిమా ఈ బలగం సో మిస్ అవ్వద్దు ఈ సినిమాని ఫ్యామిలీతో అందరూ కలిపెళ్ళండి చిన్న కూడా తీసుకెళ్ళండి వాళ్ళకి రిలేషన్ తలకు వాల్యూ తెలుస్తుంది ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసుకొచ్చిన తర్వాత మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు కానీ సినిమా నుంచి మాత్రం బయటకు రారు సినిమా మిమ్మల్ని వెంట ఆడుతూనే ఉంటుంది ఇంటికి వెళ్ళి ఆలోచిస్తారు ఏంటి మన లైఫ్ ఏంటని సో ఇది ఫ్యామిలీతో అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వేనన్న అండ్ ఇలాంటి సినిమాకి గెస్ట్గా వచ్చిన సిద్ధు గారు అతను మా యూత్కి చాలామందికి ఇన్స్పిరేషన్ ఎందుకంటే అతను ఎన్నో స్ట్రగుల్స్ మాకు తెలుసు ఎందుకంటే మేము జోస్ టైం నుంచి మేము ఉన్నాం ఎప్పుడు కలిసినా డాలింగ్ ఏం చేస్తామంటే ఆ చేస్తాను డార్లింగ్ సినిమా చేస్తాను ఈసారి కొడతాను డార్లింగ్ అన్నాడు డీజే టిల్లుతో కొట్టి పారేశాడు అంతే అండ్ దర్శి మనందరికీ ఫస్ట్ ఏం చేస్తామంటే నా సాగు చేస్తా అన్నాడు ఇప్పుడు చూడండి ఎక్కడ తీసుకొచ్చాడు సో అలాంటి రేంజ్కి వచ్చాడు దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ హీరోయిన్ గారు మీరు కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాతో అందరూ ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ అందరూ గుర్తుండిపోతారు అండ్ కమింగ్ టు ద మంగిలి గారు ఒక సినిమా హిట్ అవ్వాలంటే మంచి కథ ఉండాలి మంచి స్టోరీ ఉండాలి ముఖ్యంగా సినిమా జనంలోకి వెళ్ళాలంటే మంగిలే పాట ఉండాలి ఫస్ట్ ఆ పాట జనంలోకి వెళ్తేనే సినిమా థియేటర్ జనంలో ఆ ఆ రేంజ్కి వెళ్ళిపోవు మంగిలే నువ్వు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అండ్ రచ్చరవి ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాను ఫీల్ అవుతున్నాడు ఎరగ తీసేశాడు బాగా చేయడం కాదు చింప అవతలి పెట్టేశాడు ఈ సినిమాతో రచ్చరవి ఒక సినిమా చేయ పర్లేదు మనకి నేను కోరుకుంటున్నాను అలాగా అంత మంచిగా చేశాడు అండ్ కమింగ్ టు ద చంద్రన్న Oh.